క్రైస్తల బ్యూలా స్వరం ఇది దేవుని యొక్క స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు మా తల్లిగారైన సిస్టర్ నిరీక్షణ జ్యోతి గారు దైవ సందేశాన్ని అందించెదరు. విని దైవ దీవెనలు పొందండి. క్రైస్తల బ్యూలా స్వరం ఇది దేవుని యొక్క స్వరం అను టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. మన వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మా పరలోకపు ప్రియ తండ్రి యేసుక్రీస్తు ప్రభు, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి వర్తమానంలోనికి వెళుతూ ఉండగా ఏ బిడ్డలకి ఏ వర్తమానం అవసరమైనదో ప్రభు ఆ మాటలు మీరు నా నోట పలికించండి. పరిశుద్ధాత్మ నాలోనికి రండి, నీ మాటలు నా నోటికి అందించి నాతో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. యిర్మీయా 22 వాక్ విడుదల చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? దేశంతో మాట్లాడుతున్నారంట ప్రభు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము, రోషము కలిగిన వాడా. చూడండి, ప్రభు మాట్లాడుతున్నారు ఈ సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు. అంటే దేశంలో ఏసే రక్తంలో కడగబడిన ప్రజలతో మాత్రమే కాదు, కానీ ఈ ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులతో ప్రభు వారు మాట్లాడుతున్నారు. నువ్వే ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెల్లో, ఏ రాష్ట్రంలో, అమెరికానా, ఆస్ట్రేలియానా, ఏ దేశంలో ఉన్న ఒకటి భూప్రపంచంలో దేవుడు మాట్లాడుచున్నారు. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. ఎందుకు అంతగా చెప్తున్నారంటే మాట వినట్లా, మానవుడు దేవుని మాట వినట్లా. అందుకే దేశమా దేశమా నా మాట వినుము అని ప్రభు యొక్క ఆ వాక్కు మనం వింటున్నాం ఈ సమయంలో. దేవునికి మహిమ కలుగుని గాక. ఆయన మాట వింటున్నావా? చూడండి, ఎందుకు వినాలి? వినాలి, విని తీరాల్సిందే. అది ఎవరైనా సరే దేవునికి మహిమ కలుగుని గాక. ఎందుకు అట్లా ప్రభు పిలుస్తున్నారంటే, చెప్తున్నారంటే, నా మాట వినని అంటున్నారంటే, దేవుని యొక్క కోపము పొంచి ఉంది. ఎక్కడా చూద్దామా ఎక్కడ ఉందో. యెహెజ్కేలు 14:12 నుంచి చూద్దాం మనం. దేవుని యొక్క వాక్కు యెహెజ్కేలు గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన వాక్కు ప్రభువు చెప్తున్నారు ఏమని, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎలాగు సెలవిచ్చును? నరపుత్రుడా, ఏ దేశమైతే, ప్రభు చెప్తున్నారు, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని, ప్రాణాధారమగు ఆహారము లేకుండా రోషము కలిగిన వాడా. ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేసేదను. హల్లెలూయా. ప్రభు పిలుస్తున్నారు. ఆయన వాక్కు ఆయన ప్రణాళికలో ఉన్న సేవకుల్ని సిద్ధపరచుకొని ప్రభు వారు ఏర్పాటు చేసుకుని ఆయన శక్తితో ఆయన బలముతో ఆయన ఆత్మతో నింపుకొని ఆ దైవ వాక్కు ఆ సేవకుల నాట ఉంచి ఆ రోషము కలిగిన వాడు తన సేవకుల హృదయంలోనికి వచ్చి నివాసం ఉంటూ ఆయన వాక్కు ఆ సేవకుల నోటి నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది. ఎవరి మీద? ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవునికి విరోధంగా పాపం చేస్తున్నదో
హల్లెలూయా. ఆ దేశానికి ప్రకటన చేస్తున్నాడు అక్కడ, దేవునికి మహిమ కలుగుని గాక. అంటే మనిషికి, మనుషుడు బ్రతకాలి అంటే ఏమవసరం? మానవుడికి భోజనం అవసరమైనది. ఈ శరీరానికి బలము కావాలి, శక్తి కావాలి. వారు బ్రతకాలి అని అంటే ఆహారం కావాలి. భోజనం లేకుండా ఎన్ని రోజులు బ్రతుకుతావు నువ్వు? అసలు భోజనం ఎవరు సృష్టించారు? ఎవరిస్తున్నా నీకు భోజనం? ఏమాత్రం వివేచన లేకుండా, గ్రహింపు లేకుండా, జ్ఞానం లేకోకుండా ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్న నా బలము, నా శక్తి, నా సామర్థ్యము అనుకుంటూ నీకు బలం కావాలంటే ప్రభుత్తున్నారు. ప్రభుత్వ బలం అది, ప్రభుత్వ శక్తి. నువ్వు తినే భోజనమేమో కాదు కానీ ప్రభు ఇస్తున్నారు ఆ భోజనం కూడా. ఆయన సామర్థ్యం ఇస్తున్నారన్న సంగతి మర్చిపోతున్నాడు మానవుడు. తనను తయారు చేసిన వారిని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా, వారికి నచ్చిన విధంగా జీవిస్తూ తింటూ తినచు త్రాగొచ్చు. ఏమి ఉన్నది కదా, కడుపు నీడ తినాలి, పీకల దాకా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి సుఖంగా. చాలామంది జీవితాల్లో తనకు ఆహారం ఇస్తున్న వారిని మర్చిపోతున్నారు. అసలు తను సృష్టి చేసిన వారు ఎవరనేది కూడా గుర్తు లేకోకుండా, అసలు ఎలా సృష్టించబడ్డది కూడా మర్చిపోయి తన స్వకీయమైన ఆలోచన చేత, తన మనసుకు నచ్చినట్లుగా ఆలోచన చేసుకుంటూ జీవిస్తూ పోతున్నాడు. చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు? గమ్యం ఏమిటి? అసలు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు మానవుడు? హల్లెలూయా. కనుకనే ప్రభువారు ఆయన వాక్కు సెలవిస్తున్నది అనమాట, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై. చూడండి, కొందరికి విశ్వాసం ఉండదు. ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు. సహాయం చేసినప్పుడు అంతవరకే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. మన కష్టంలో, మన ఇరుకుల ఇబ్బందులో పలానా సహోదరుడు, లేకపోతే పలానా సహోదరి నాకు హెల్ప్ చేసి ఉన్నారు, సహాయం చేసి ఉన్నారు నా కష్టకాలంలో. మాటలు వినిపిస్తున్నాయి బాగా ఇక్కడికి నాకు, ఎందుకంటే నాకు నేనుగా చెప్తే పర్లేదు. దేవుని ఆత్మ నిలబడినప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళి ఉండాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. రోషమ తెలిగిన వాడా. ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు వారికి కృతజ్ఞత కలిగి వారి కోసం మనం వెళ్ళే ప్రతి స్థలంలో చెప్తూ ఉంటాం, పలానా రోజు మా కష్టం వచ్చినప్పుడు, మాకు ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు పలానా సహోదరుడు వచ్చి మాకు హెల్ప్ చేశారండి. ఆ రోజు కనుక ఆయన సహాయం చేయకపోతే, హెల్ప్ చేయకపోతే మేము ఇలా ఉండేవాళ్ళు ఏం కాదండి. మేము ఇక చనిపోవాలి, ఎందుకు లే బ్రతుకు అనుకున్నాం. ఆ సమయంలో దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నారండి ఆ సహోదరుడు అని చెప్తూ ఉంటున్నావు కదా. పని నిన్ను బ్రతికించిన వాడిని, ఆయన పోలుకులో సృష్టి చేసుకున్నవాడిని, నీ కొరకు ఏం చేస్తున్నాడో తెలుసు కూడా తెలవనట్టుగా నటించేవారు అనేకులు ఉన్నారు దీన్ని ఆయన తెలుసు కూడా. అవును కదా, నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నన్ను బ్రతికించాడు నిత్య రాజ్యంలో నీకు తోడుకొని వెళ్ళడానికి. నాకు ఎన్నో విధాలుగా నాకు సహాయం చేసి ఉన్నాడు ప్రభువారు అని. ఏమైనా ప్రభునందు భయము భక్తి కలిగి అడుగులు వేస్తున్నావా? దేశమా, మనుషుడా? అందుకే ప్రభువారు అంటున్నారన్నమాట, ఏ దేశమైతేనట, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో, నీ కష్టకాలంలో ఆదుకున్నాడాయన, మరణకరమైన దుస్థితిలో పడి ఉండగా, మరణపు అంచులో నువ్వు నిలిచి ఉండగా, మరొక్క క్షణమైతే మరణం నేను కబళించేది, రక్షించే నాదుడు లేడు, ఆర్తనాదవాలు చేస్తూ ఉండగా కృపగలిగిన దేవుడు నీ ఆర్తధ్వని విని ఆయన మాత్రమే నిన్ను బాగు చేశాడన్న సంగతి కానీ, నిన్ను రక్షించడన్న సంగతి కానీ, అపాయం నుంచి విడిపించడని కానీ, ఆపత్కాలం నుంచి తప్పించడని కానీ ఏ రోజైనా గుర్తించావా సహోదరుడా? సహోదరి గుర్తించట్లా, నిన్ను కనిన వాడిని
మరచితివి దేశమా. హల్లెలూయా. తను మరణించి నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా. ఆ సంగతి గుర్తుందా దేశమా? ఈరోజు తింటున్నాం, త్రాగుతున్నాం. ఈరోజు తిన్నదే తిండి, హాయిగా తిని ఎంజాయ్ చేస్తూ చనిపోవచ్చు. ఏముందిలే, ఇది గాలే కదా, గాలి ఎటన్నా పోద్ది అని అనుకుంటున్నావా? జాగ్రత్త సుమా, దేవుడు పెట్టారు ఆ జీవాత్మ నీలో ఉంది. హల్లెలూయా. నీకు ప్రాణభిక్ష పెట్టి ఉన్నాడు ప్రభువారు. నీవు దైవ స్వరూపమందు నువ్వు సృష్టించబడ్డావని, నీవు దేవుని యొక్క పోలికలో ఉన్నావని, నీవు దైవము అని గ్రహిస్తున్నావా? నేను దేవుని యొక్క స్వరూపిలో ఉన్న మనుషుణ్ణి, దైవ కుమారుడిని, దేవుని యొక్క కుమారుడిని, కుమార్తెని అని గ్రహించుకోకుండా గత జన్మలో కుక్కని, లేకపోతే చీమని, దోమని, పందిని, పిల్లిని, ఈ జన్మలో మానవ జన్మ ఎత్తాను అని సాతాను గారు చెప్పే చెడ్డ తలంపులకి నువ్వు చెవి గాలికించి అదే నిజం నమ్ముతున్నావా? సహోదరుడు జాగ్రత్త, సమయం లేదు, విడవబడతావు. నీ విడవబడడానికి వీల్లేదు. కనుకనే ప్రభువారు హెచ్చరిక చేస్తున్నారు, గద్దిస్తూ ఉన్నారు అక్కడ. కందుకే ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధిని. దేవుని మీద తిరుగుబాటు చేసే వారికి దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, భక్తిహీనత కలిగి విచ్చలవిడిగా జీవిస్తూ దయ భీతి లేకుండా పక్కన వారు చూస్తున్నారు, వారు చూస్తున్నారు, వీరు చూస్తున్నారు, ఏమనుకుంటారో ఇలాంటి జీవితాన్ని జీవిస్తే అని ఏమాత్రం భయం లేకుండా, భక్తి లేకుండా, నా జీవితం, నా లైఫ్, నా ఇష్టం అనుకుంటే గనక విచ్చలవిడిగా జీవిస్తున్నావా? తిన్నంత తిండి ఉంది, కావలసినంత మరి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకేంటి? ఒకరు చెప్తే వినడం ఏంటి? వినవలసిన అవసరం లేదు, ఐ డోంట్ కేర్ అని ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తున్నా, నిర్లక్ష్యం చేస్తున్నావా, త్రోసి వేస్తున్నావా కుమడా, కుమార్తె? అందుకే ప్రభు చెప్తున్నారు చూడండి, విస్తారముగా పంటలు పండుతున్నాయి. ఏమి ఆ ధాన్యం మూటలు కడుతున్నావు, నీ ఇంటికి చేరుతుందా? వర్షం వచ్చి, వరదలు వచ్చి కొట్టుకుపోతుంది పాడి పంటలు. నీ నోటికి వస్తుంది ఆహారము? కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, వస్తుందా నీ ఇంటికి? నువ్వు తినగలుగుతున్నావా? ప్రభు అంటున్నారనమాట, అయినా కృప కలిగిన దేవుడు విస్తారంగా పంటలు పండిస్తున్నాడు, విస్తారమైన ధాన్యము, ఫల సమృద్ధి విస్తారంగా ఇస్తున్నాడు, తింటున్నారు. కానీ తింటూ కూడా నీ నోట్లో నుంచి కడుపులోకి వెళ్తుందంటే ఆహారం దేవుని కృపను గుర్తిస్తున్నావా? ఆయన కృప లేకపోతే నీ ఐదేళ్ళు కూడా నోట్లోకి వెళ్ళవు. దేనికి మహిమ కలుగునిగాక. ఆయన కృప నీ మీద ఉందగనుకనే 5 వేళతో నువ్వు భోజనం కలుపుకుని నోట్లో పెట్టుకుంటున్నావు. ముద్ద గుర్తిస్తున్నావా సహోదరుడా, సహోదరి? అలాంటి నీ కొరకు ప్రాణం పెట్టి నీకు కావలసిన సర్వ సమృద్ధిని ఇచ్చిన నీ తండ్రిని, నీ కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు దేవుడు ఆయన మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? అయితే ప్రభు అంటున్నారనమాట, అది విశ్వాసఘాతకమైన దేశం అన్నట్టు. హల్లెలూయా. కనుక ఏ దేశమైతే నాకు విరోధముగా విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిన దానికి విరోధినై ఆయన విరోధంగా ఉంటాడంట. ఆయన విరోధి ఉంటున్నారా? నేను విరోధిని ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి, జాగ్రత్తగా వినండి, ఏమి లేకుండా చేస్తాడంట? ప్రాణాధారముగు ఆహారం లేకుండా చేస్తాడట. నువ్వెన్ని ఎరువులు, ఎంతమంది రకరకాలుగా నువ్వు ప్రయత్నాలు ప్రయత్నించినప్పటికీ కూడా ఆహారం లేకుండా చేస్తాడంట దేవుడు. నీ ప్రాణాధారం, నువ్వు బ్రతకడానికి నీ జీవనాధారానికి కావలసిన ఆహారం లేకుండా కరువు కలగజేస్తాడు. చూడండి, ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను, పశువులను నిర్మూలము చేస్తాను అన్నాడు అక్కడ ప్రభు. అయితే ఏమండి, లేఖనలో చదువుతున్నాం, కొన్ని మాత్రమే మనకిష్టమైనవి తీసుకుని అవి ధ్యానిస్తూ వెళ్ళిపోతారు చాలామంది.
కష్టంగానే పక్కన పెట్టేస్తుంటారు, ఇది నాది కాదులే పక్కన వెళ్దలే అని చెప్పేసింది. అది చాలా పొరపాటు. ప్రతి విషయం ప్రభువారు నీతోటే మాట్లాడుతున్నారు, నాతోటే మాట్లాడుతున్నారు, మనందరితో మాట్లాడుతున్నారు. ప్రభు యొక్క వాక్యం దేవునికి మహిమ కలుగునిగాక. ఆ యొక్క దేశంలో మనుషులను పశువులను నిర్మూలన చేస్తారంటే ఏమి లేకుండా. కొంచెం కిందకి వెళ్తే ఏముంటుందంటే, నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు, ఈ ముగ్గురు ఎవరండి? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, చెడుని విసర్జించి యథార్థంగా జీవించిన వాళ్ళు, దేవుని యొక్క నీతిని అనుసరించి అడుగులు వేసిన వారు, దైవ చిత్తానికి లోబడిన వారు. కనుకనే ఈ ముగ్గురిని ప్రభువారు నీతిమంతులు. హల్లెలూయా. ఈ నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. చూసినారండి, ఏ దేశంలో అయితే ప్రభు యొక్క ఉగ్రత పొంచి ఉందో ఆ దేశంలో గనకట ఈ ముగ్గురు, ఏ ముగ్గురు? నోహు గారు, దానియేలు గారు, యోబు గారు. హల్లెలూయా. ఈ ముగ్గురు గనక ఏ దేశమైతే దేవునికి విరోధంగా విశ్వాస ఘాతకమై ఉందో ఆ దేశంలో గనక ఈ నీతిమంతులు ముగ్గురు గనక ఉన్నట్లయితే తమ యొక్క నీతిని బట్టి తమ్మును మాత్రమే రక్షించుకుంటారు. హల్లెలూయా. మిగిలిన వారు నిర్మూలన చేస్తానన్నాడు ప్రభు గారు. వారికి తినడానికి ఆహారం లేకుండా చేస్తారంట. మనుషులకే కాదు, తిరుగు పశువులకు కూడా. ఎంత భయంకర దుస్థితి. ఏమండి, ప్రేమస్వరూపి యేసు ప్రభు వారు అని పాత నిబంధి సోదరులు పడేస్తున్నారు చాలామంది. ఇది మాది కాదు, పక్కన వాళ్ళది. అర్థమవుతుందండి వాక్యం. ఇది మాది కాదు అని వాళ్ళకిష్టమైనవి తీసుకోవడం, చదువుకోవడం. ఆడు ప్రభు ప్రేమ ఉంది, కోపం ఉంది ప్రభు దగ్గర. ఆయన కోపం వస్తే అసలు ఆయన ముందు నిలబడగలుగుతావా నువ్వు కానీ నేను కానీ? సహించగలుగుతావా? ఏమండి, అసలు ఆహారం లేకపోతే బ్రతకగలుగుతావా? అనేక ప్రాంతాల కరువు వచ్చి వర్షాలు రాక విస్తారమైన ఎండలు వచ్చి నేల మరి బీటలు వారి ఏమండి వారి ప్రాణాధారమగు ఆహారము ఆ భూమి మీద మొలవకుండా, అంటే వారు భోంచేయాలంటే ఆహారం కావాలి, ఆ వరి పంటలు పండకుండా దేవుడు చేస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం రానియకుండా ఇత్తడవలే చేసేస్తున్నాడు ప్రభు వారు. నేల ఎండిపోతుంది. కొన్ని బోర్ వేద్దామా అంటే కింద బండలు రాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. వాటర్ రావట్ల, నీరు రావట్లా. చూడండి, దినాల ప్రతి ఒక్కరికి మీకు తెలుసు, బోర్ వేస్తుంటే వాటరు కనిపించట్లా భూమి కింద అడుగు భాగాన బండలు ఉన్నాయట. హల్లెలూయా. నీరు కూడా అంతమైపోతుంది, ఆవిరైపోతుంది, నీరు కూడా కనిపించట్లా మాకున్న తెలంగాణ రాష్ట్రంలో అయితే. హల్లెలూయా. నీరు చాలా తక్కువ, ఎక్కడ చూసినా బండల కింద బోరేస్తుంటే పంటలు పండవు. వర్షం వస్తేనే పంటలు పండుతాయి. అది కూడా దాని కృప చూపితే, ఆయన కృప చూపినప్పుడు ఆ వర్షం వస్తుంది. దీనికి మహిమ కలిగిన గాక. ఆయన కనికరించు వర్షాన్ని పంపిస్తేనే పంటలు పండుతాయి, అవి పండితేనే భోజనం తిని జీవిస్తున్నారు. వర్షం రాకపోతే పంటలు పండవు. కరువు కాలం వచ్చేస్తుంది. అనేక ప్రాంతాల కరువు, భోజనం లేక ఎంతగానో విలపిస్తూ ఉన్నారు ప్రజలైతే. అయ్యో పంటలు పాడైపోయినాయి, మా పంటలు పండట్లేదండి. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే దేవునికి విరోధము అడుగులు పెట్టాం, దైవభక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ. కానీ ఆ దేశంలో గనకట ఈ ముగ్గురు ఉంటే, ప్రభువారు అన్నారు వాళ్ళు ముగ్గురు కూడా వారి నీతిని బట్టి మాత్రమే రక్షించుకుంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. అదే మీక 7:13 చూస్తే ఒక మాట, అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. ఆ దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడైపోతుందంట. నీవు చేసిన పనిని బట్టి, నీవు చేసిన క్రియలను బట్టి. నీ దేశంలో సమాధానము, శాంతి, నెమ్మది లేదా? కరువు ఉందా? వ్యాధులు, బాధలు, రోగాల ఏమండి?
సరే ఆహారం తినాలంటే ఆహారం కూడా నువ్వు తినలేకపోతున్నావు. ఉండట్ల ఆహారం తినాలన్నా కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. ఏమండి, నీవు చేసిన క్రియలు బట్టే దేశం పాడైపోయిందంట. నీ దేశ క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నావా? పట్టణంలో ప్రజలు చెడిపోతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలుగా ఉన్నారు. అయ్యో, ఏంటి దేశానికి ఏమి దుర్గతి పట్టింది దేవా అని ఏ రోజైనా ప్రార్థన చేసినావా? కన్నీరు కారుస్తున్నావా? నీ దేశం గురించి, నీ ప్రాంతం గురించి, నీ ఉన్న పట్టణంలో ప్రజల కోసం కన్నీరు కార్చావా? కన్నీరు కార్చాలి. నీకు నీవు మాత్రమే కడుపు నింపుకుంటున్నావు, నీకు నువ్వు మాత్రమే సుఖంగా జీవిస్తున్నావేమో, కానీ నువ్వు పట్టణం గురించి ప్రార్థన కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అప్పుడు కూడా నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలిగా లెక్కించబడతావు ప్రభు కన్న దృష్టిలో. హల్లెలూయ. కానీ ప్రభు చెప్తున్నారన్నమాట, ఎవరైతే దేవుని యొక్క భయము భక్తి కలిగి నీతిగా జీవిస్తారో, దేశం కోసం ప్రార్థిస్తారో, కన్నీరు కారుస్తారో, ఆ దేశమును గూర్చి విజ్ఞాపన ధ్వని చేస్తూ ఉంటావో, రోదన ధ్వని చేస్తూ ఉంటావో, నీ నీతిని బట్టి ప్రభు వారు నిన్ను రక్షిస్తారట, దేవునికి మహిమ కలుగుని గాక. చూడండి, మనుషులు చిన్న బిడ్డల పని చెడ్డ తలంపులు. వాడికి పుట్టిన బిడ్డ వాడు కొంచెం ముద్దు ముద్దుగా మాటలు వస్తుంటే చెడ్డ మాటలు నేర్పుతుంటారు కొంతమంది తల్లిదండ్రులు అయితే. నేను చాలా చోట్ల చూసిన చెడ్డ మాటలు చెప్పించి నవ్వుతూ ఉంటారు. ఇదేంటి ప్రభు ఎలా ఉన్నారనుకుంటా, తల్లిదండ్రులైన వారే కానీ ఆ కుటుంబంలోనే కానీ ఆ చెడ్డ మాటలు చెప్తుంటే చక్కగా నవ్వుతూ ఉంటారు. వాడికి చెడే అభ్యాసం చేస్తూ ఉంటారు. ఇలా పలకూడదని గద్దించి భయముతో భక్తిలో పెంచే తల్లిదండ్రిగా లేరు కొందరు జీవితంలో చెప్తున్నా. కనుక భక్తి కలిగి నువ్వు జీవించాలి, నీ బిడ్డలను జీవింపజేయాలి. హల్లెలూయ. మరి మనం ఇంకా చూస్తే ప్రభువారు ఆ రోజు, ఏ రోజు, ఈ భూమి మీద నరులు చేసినందుకైనా పశ్చాత్తాప, అబ్బా ఎందుకు చేసినా అని బాధపడ్డారంట. నువ్వు కూడా అంటావు కొన్ని కొన్ని సమయాలు ఈ పిల్లల మాట, అబ్బా ఎందుకు ఇలాంటి కన్నా అనట్లా అనేక సార్లు ఈ పిల్లల గురించి, ఇలాంటి ఎందుకు కన్నా ఎందుకు జన్మనిచ్చాను వీడికి, అసలు అనవసరంగా చెడిపడ్డావరా నువ్వు నా కడుపున అంటారు కొంతమంది తల్లిదండ్రులు అయితే బిడ్డలు పట్టుకుని. నీకెంత రోషం ఉంటే నిన్ను ఆయన పోలుకలో సృష్టి చేసుకున్న నీ తండ్రి ఎంత బాధపడాలి, నువ్వు చేస్తున్న పనులను బట్టి, క్రియలను బట్టి, నీ హృదయ తలంపులను బట్టి, నీ హృదయంలో పుట్టే చెడ్డ తలంపులను బట్టి. ఏమి ప్రభువారు కూడా బాధపడుతున్నారు, ఆయనకు కూడా కోపం ఉంటుంది. కోపం లేదా, కోపం ఉంది కాదు, ప్రభు చెప్తున్నారు ఈ దేశం ఎత్తినట్టు విశ్వాస ఘాతుకమై దేవుని దృష్టికి విరోధముగా పాపం చేస్తుందో, ఆ దేశానికంటే విరోధముగా ఉండి ఆ దేశంలో మనుషులు బ్రతకడానికి ప్రాణాధారమైన ఆహారం లేకుండా కరువు కలగజేస్తారంట, కరువును పంపించేస్తారంట ప్రభు గారు. ఎంత భయంకర దుస్థితి చూడండి, ఆయనే కరువు పంపిస్తారంట. నమ్ముతున్నావు సహోదర సహోదరి, నువ్వు ఎలాంటి బోధలో ఉన్నావు, ఎలాంటి స్థలంలో ఉన్నావు, ఎవరి మాటలు వింటున్నావు, నువ్వు దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నావా, లేకపోతే యథార్థతను విడిచిపెట్టి పాపానికి అడుగులు వేస్తున్నావా? ఇక్కడ ప్రభువారు నోవు గారి గురించి చెప్తున్నారు. అక్కడ ప్రభు చూసినప్పుడట, మీరు చదవండి ఆరో అధ్యాయంలో, దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు ఎవరు, నోవు గారు, దేవునికి మహిమ కలుగుని గాక. కొన్ని కోట్ల మంది ఉండొచ్చు, మనకు లెక్కలు వేయడానికి మనకు లెక్కలు కూడా తెలవు. ఎంతమంది ప్రజలు ఉన్నారో మారు మూలలు మూలలో ఎక్కడొక్కడో ఉన్నారు, మనకు తెలిసిన వరకే లెక్కలేస్తున్నావు జనాభా లెక్కలు, కానీ మనకు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగుని గాక. ఆ కోటాను కోట్ల ప్రజల్లో చూస్తే ప్రభు వారికి ఒకే ఒక్కడు కనిపిస్తున్నారు ఆయనకి, ఎవరు, నోహు గారు, దేవునికి మహిమ కలుగుని గాక. ఇప్పుడు ప్రభు సెలవిస్తున్నారు, ఆయన ఈ తరం వల్ల నీవు మాత్రమే నీతివంతుడుగా కనిపిస్తున్నావు, కనుక నీవు నీ కోసం, నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళ కోసము ఒక ఓడను తయారు చేసుకుని దాంట్లోకి ప్రవేశించు, ఆ తర్వాత నా ఉగ్రతను కుమ్మరిం చేస్తా అని చెప్పాడు. ఉగ్రత వచ్చేసి సర్వనాశనం చేస్తున్నాడు అప్పుడు దేవుడు.
అదేశం కూడా దేవుని దృష్టికి విశ్వాస ఘాతకమై పాపం చేసింది. కనుకనే ప్రభువారు ఆ తరమ వారిలో కూడా వారి మీద కూడా ఉగ్రతను కుమ్మరం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా లోతు ఉన్న ఆ సొదొమ గొమొర్ర పట్టణం మీద కూడా దేవుని ఉగ్రత వచ్చేసింది. హల్లెలూయా. అన్ని విస్తారమైన పాడి పంటలు, ఫల సమృద్ధి, విస్తారం తిన్నంత తిండి ఉంది. కానీ ఆ తిండి తినే మనుషులు హృదయంలో మధించి సృష్టికర్తను మరిచి ఇష్టానుసారంగా వ్యభిచారానికి, పాపానికి, పిల్లలతో సహా వృద్ధుల వరకు కూడా ఇచ్చలు విడిగా జీవిస్తున్నది ఆ పట్టణం అయితే. అంతే ప్రభు వారు చూస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడైతే ప్రభు ఒక కను దృష్టి ఆ పట్టణం మీద నిలిచి ఉన్నదో, అగ్నిగంధాలు కుమరించి భస్మం చేయాలి అని ప్రభు వారు నిశ్చయించుకున్నాడు. రోషము కలిగిన వాడ ఆ పట్టణంలో లోతు ఉన్నాడు, అబ్రహాము యొక్క సహోదరుడు. హల్లెలూయా. ఆ దేశం అది ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత వస్తుందని గమనించి ఉన్నాడో అబ్రహాము గారు దేవుని యొక్క దూతలు అడగడం ప్రారంభిస్తున్నారు. హల్లెలూయా. ఆ దేశంలో 50 మంది, 30 మంది, ఏమి 10 మంది ఇలాగ అడుగుతున్నాడు. నీతిమంతులు ఉంటే నువ్వు కాపాడవా ప్రభువా? నా కాపాడతా, ఒక్కడు నా కాపాడతా. హల్లెలూయా. ప్రభుని అనేక సార్లు మరి ఆయన మాటలు మార్చి 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 ఎందుకంతగా ప్రభువుని పరిశోధిస్తున్నాడంటే తన సహోదరుని రక్షించుకోవడానికి. ప్రభువారికి తెలుసు అబ్రహాం గారు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఇలాగ అడుగుతున్నాడని. ప్రభువా, ఆ దేశంలో ఈ 40 మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడవా? కాపాడతా. మరి 30 మంది ఉంటే ఒకళ్ళతో ఇలాగ అడుగుతూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. కానీ ప్రభువారు చూడండి, అబ్రహాం గారి యొక్క నీతిని బట్టి అంటే తర్వాత లోతు కూడా భయంతో జీవిస్తున్నాడు, అక్కడ పరిశుద్ధంగానే జీవిస్తున్నాడు ఆ పట్టణంలో. ప్రభువారు తన మాత్రమే తప్పించాడు. తనను బట్టి తన భార్య బిడ్డలు కూడా తప్పించాలని ప్రభువారు చాలా ప్రయత్నించారు. కానీ ఆ భార్య మాట వినలా. ఆమె కోసం మీకు తెలుసు, రాతి స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయినట్టు చూస్తున్నాం. ఏమండి, తప్పించాడు ప్రభువారు లోతుని. మా అకౌంట్ నెంబరు పాల్వంచ బ్రాంచ్ SBH, అకౌంట్ నెంబరు 6209631-3432. మరొకసారి 6209631-3432. మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకున్నట్లయితే మా మొబైల్ నెంబరు స్క్రీన్ మీద కనిపిస్తుందండి. మీరు ఫోన్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. తప్పకోకుండా మీతో మేము మాట్లాడతాము. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా అడ్రస్ రోటరీ క్లబ్, నియర్ రెడ్ క్రాస్, లాకుల రోడ్, గాంధీనగర్, విజయవాడ 3. మా ఫోన్ నంబర్స్ 9912988389. మరి ఒక నెంబర్ 9949-6513-01.